రాజధాని రైతుల మహాపాదయాత్రను పోలీసులతో అడ్డుకోవాలని చూడడం దుర్మార్గమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో మాజీ మంత్రి పుల్లారావు, పెదకూరుపూడి మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసులు మహాపాదయాత్ర నిర్వాహకులకు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, నేను వస్తే ధరలు తగ్గిస్తా, వ్యాట్ తీసేస్తా, దేశంలో అత్యధికంగా పెట్రోల్ డీజిల్ అమ్ముతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. ప్రజలకు హామీ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గుతాయని ఓట్లు వేశారు నమ్మి. ఈరోజు దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి రేటు ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అందుకనే 17 రూపాయల వరకు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరిచ్చిన హామీ, మేము వస్తే వ్యాట్ తీసేస్తాం, వ్యాట్ తగ్గిస్తాం అన్నారు. 22% వ్యాట్తో పాటు 4 రూపాయలు లీటర్కు అదనంగా మీరు వేస్తున్నారు వ్యాట్. వ్యాట్ ప్రభుత్వం విరమించుకోవాలని కూడా కోరుతున్నాం. రెండవది, గతాన్ని తీసివేయటం ఒక ఎత్తు అయితే ఇళ్ళు మొత్తం మేమే పూర్తి చేస్తాం, నిరుపేదలు లబ్ధిదారులు రూపాయి పెట్టుకోవద్దని ఎన్నికలప్పుడు మాట ఇచ్చారు. 2.5 ఏళ్ళు అవుతుంది. కళ్ళ ముందు చిలకలూరుపేటే లబ్ధిదారుల బాధలు చూస్తే మనస్సు చెలించిపోతుంది ఎవరికైనా. 4600 ఇళ్ళు నిర్మాణానికి పూర్తయి ఉన్నాయి. వాడు పాపం వడ్డీలకు తెచ్చి కట్టారు ఆ రోజు. ఈరోజు ఆ వడ్డీలు కట్టలేకపోతున్నారు, ఇల్లు స్వాధీనం కాలేదు, అద్దెకు అద్దె కట్టాల్సి వస్తూ ఉంది. మీరేమో మీ కాంట్రిబ్యూషన్ లేకుండా మేమే పూర్తి చేస్తామన్న మాట నమ్మి విపరీతంగా చెప్పి ప్రజలను మోసం చేసి చేసేదంతా కక్షపూరిత చర్యలే తప్పితే ఏది లేదనేది ఈ రోజులు ప్రజలకి బాగా అర్థమైంది. ఆ రోజు అమరావతిని పూర్తి స్థాయిలో నిర్మిస్తాం, రైతులకు అండగా ఉంటామని ఓట్లు వేయించుకొని రైతుల్ని నడి రోడ్డు మీద ఇబ్బందులు పెట్టిన సందర్భం, రాజధాని రైతులను ఇబ్బంది పెట్టిన సందర్భం మనం కళ్ళ ముందు మనకు కట్టినట్టుగా